उम्मडी आदिलाबाद जिल्लालो एएससीसी अग्र नायकुलु एन्निकल प्रचारं निर्वहिंचारु। आदिवासी गड्डपै एन्निकल प्रचारं कोसं एएससीसी अध्यक्षुलु मल्लिकार्जुन खर्गे, राहुल गांधी आदिलाबाद जिल्ला केंद्रंलो निर्वहिंचे बहिरंग सभकु हाजरुकानुन्नारु। लक्ष मंदितो निर्वहिंचे सभनु उद्देशिंचि प्रसंगिंचनुन्नारु कांग्रेस अग्रनेतलु। ई सभ कोसं एर्पाट्लन्नी पूर्ति चेशारु कांग्रेस श्रेणुलु। दीनिपै मरिंत समाचारं मा प्रतिनिधि अंजय अंदिस्तारु। कांग्रेस पार्टी उम्मड़ आदिलाबाद पै गुरिपेट्टिंदि। प्रधानंगा उम्मड़ आदिलाबाद जिल्लालो 10 असेंब्ली नियोजकवर्गालु उन्नायि। 10 असेंब्ली नियोजकवर्गाल्लो पट्टु साधिंचालनि भाविस्तुंदि। अंदुलो भागंगाने कांग्रेस पार्टीकि संबंधिंचिन कीलकमैन नायकुलु उम्मड़ आदिलाबाद जिल्लालो पर्यटिस्तुन्नारु। इप्पटिके प्रियांक गांधी पर्यटिंचारु। अदे विधंगा ఏదైతే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు। కానీ ఏదైతే చివరి అంకానికి ఎన్నికలు చేరుకోవడంతో ఏఐసీసీ కీలకమైన నాయకుడు రాహుల్ గాంధీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు। ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పట్టు సాధిస్తే మిగతా ప్రాంతాల్లో కూడా పట్టు సాధించడానికి అవకాశాలు ఉంటాయని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సభ నిర్వహిస్తున్నారు। ఈ సభకి ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరుగానున్నారు। హాజరుగానున్న నేపథ్యంలో ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు చూడొచ్చు। ఒక్కసారి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు। ముఖ్యంగా ఈ సభ ప్రాంగణం ఏదైతే ఈ ప్రాంతం నుంచి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక పట్టు సాధించడం, అదే విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10టికి 10 ని గెలుచుకోవడానికి ఏదైతే కాంగ్రెస్ पार्टी व्यूहात्मकंगा व्यवहरिस्तुंदी। अंदुलो भागंगाने आदिलाबाद जिल्ला केंद्रंलो सभनु निर्वहिस्तुन्नारु। ई सभकि एदैते आदिलाबाद नियोजकवर्गं अदे विधंगा पक्कने उन्न एदैते बोत् नियोजकवर्गं अदे विधंगा एदैते समीप प्रांतंलो उन्न मरोक नियोजकवर्गं खानापूर् नियोजकवर्गानिकि संबंधिंचिन इंद्रवेल्लि ऊट्नूरु नुंचि कूडा भारीगा जन समीकरण चेसि ई प्रांतंलो कांग्रेस पार्टी पट्टुपीकिंचुकोवडानिकि राहुल गांधी पर्यटन दोहदपडुतुंदनि अंदुलो भागंगाने राहुल गांधी సభను ఏర్పాటు చేశారు। ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే సర్కారుపై వ్యతిరేకత ఉంది, అదే విధంగా ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించిన వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది। గత ఏళ్ళుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది। అదే విధంగా విభజన చట్టంలో కూడా ఏదైతే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇది ఆదిలాబాద్కు గిరిజన యూనివర్సిటీ దక్కకపోవడంతో ఈ ప్రాంతంలో ఒక తీవ్రమైన అసంతృప్తి ఉంది ప్రజ